మరియు నా మిత్రులందరికీ కూడా నమస్కారం. నా పేరు బాబు నాయుడు, నాది కోనసీమ రాజులు అని గర్వంగా కాలరగలేసి దేశం మెలేసి చెప్తున్న దానికి కారణం రాజులు గడ్డ మీద జనసేన జెండా ఎగరేసాం, అందరం కలిసికట్టుగా పోరాటమే చేసాం, ఒక యుద్ధమే చేసాం. అది అందరికీ తెలుసు, రాష్ట్రం అంతా రాజులు అంటే జనసేన అడ్డగా మనం చూపించడం జరిగింది. ఈ రోజున శతకోటి లింగాలు ఓ బోడలింగంలాగా ఉన్న లేనట్టుగా లేకున్నా లేనట్టుగానే తిరుగుతున్నారో చూస్తున్నాం. మనకు అవసరం లేదు, రాబోయే కాలంలో కూడా ఇదే ఉత్సాహంతో రాజులు గడ్డ మీద ఎప్పుడు కూడా జనసేన జెండా ఎగురుతూనే ఉండాలి. అదేవిధంగా విజయవాడ అమరావతి గడ్డ మీద కూడా జనసేన జెండా మనం ఎగరవేయాలి. దానికోసం మనం కృషి చేయాలి. మన నాయకుడు ప్రజల పక్షపాతి, ప్రజల కోసమే ముందడుగేస్తాడని ఈ రోజు మరొకసారి రుజువయ్యే విషయం ఏంటంటే దివీస్ పాలిమర్స్ ఈ కంపెనీ ద్వారా ఎంతో మంది నష్టపోతున్నారు, ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇది విషవాయువులు సముద్రంలో కలవడం వల్ల, సముద్రంలో మత్స్యకారులు అయితే కానీ సముద్రంలో ఉన్నటువంటి చేపలు చంపడం వల్ల మత్స్యకారులు ఎంతో ఇబ్బందులు పడుతూ ఈ రోజున రోజిస్తున్న ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇది 60-40 రాజకీయం. ఈ 60-40 ఏంటంటే ఇప్పుడు టీడీపీ అధికారులు ఉంటే 60% వాళ్ళు పంచుకుంటారు, 40% వైసీపీకి ఇస్తారు. అదే వైసీపీ అధికారులకు వచ్చింది కాబట్టి 60% ఇప్పుడు వైసీపీ తీసుకునే 40% టీడీపీకి ఇస్తుంది. ఎవరు కూడా ఒకరినొకరిని తిట్టుకోవడం కానీ చేయడం కానీ జరగదు. అంతా నాటకం, బూటకం, జగన్ మాత్రం మహత్యం అంతే. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తారు, మనం కూడా గమనించాలి. మన అధినేత మనల్ని నమ్ముకునే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఒక ముందడిగేస్తారు 9వ తారీఖున. కాబట్టి మనం అందరం కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు వెనకాలే ఉంటూ అతని అడుగు జాడల్లో నడుస్తూ అతనికి ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తే మరింత ముందుకు సాగుతూ ప్రజలందరికీ కళ్యాణ్ గారు అండగా నిలబడతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీకి నిలబెట్టిన నిదర్శనం, ఎటువంటి అవినీతి మచ్చలేని నాయకుడు. ఇటువంటి నాయకుడికి కొమ్మ కాస్తాం మనం గర్వంగా మీసం మెలేసి చెప్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా 9వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడలో నడవడానికి, పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడటానికి కలిసికట్టుగా వస్తారని రావాలని కోరుతున్నాను, ప్రార్థిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఆపేస్తాం అన్నవరం అడ్చేస్తాం అంటారు. ఆ సత్యన్న స్వామి సాక్షిగా చెప్తున్నా, ఏ ఒక్కడైనా సరే పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేసి చూడండి, తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నది మీకు అర్థమవుతుందని చెప్తున్నా. ప్రజల పక్షపాతిగా ముందుకొచ్చిన వంగవేటి మోహన్ రంగా గారిని ఆ రోజున దారుణంగా హత్య చేశారు. ఆ రోజున ప్రజలు ఏ విధంగా ముందుకొచ్చి 40 రోజులు కప్పి విధించడం జరిగింది. ఆ రోజు ఏం జరిగిందో మరొకసారి జరుగుతే పవన్ కళ్యాణ్ జోడికి ఎవడైనా వస్తాయని చెప్పి నేను ఈ రోజు అందరికీ తెలియజేస్తున్నా. ఈ లైవ్ చూస్తున్నా ప్రతి స్నేహితుడికి కూడా చెప్తున్నా ప్రజారా, అదేవిధంగా ప్రదాస్ మీరు ఎవరికే భయపడకండి. ఎవడు పీకేదే ఉండదు, పొడిసేస్తాం పీకేస్తాం అంటారు. అది మాటల వరకే ధైర్యంగా మీసం మెలేసి ముందు నుంచి ఉంటే పోసుకుంటూ పరిగెడతారే తప్ప ఎవడో కూడా ఎదగడిగాడని చెప్పి నేను చెప్తున్నా. కష్టపడుతున్నాం, మాకు గుర్తింపు రావట్లేదు, నన్ను ఎవడో పట్టించుకోవట్లేదు అంటూ చాలా మంది సోదరులు చెప్తున్నారు. కష్టపడితే ఆ గుర్తింపు దానికి అదే వస్తుంది. నా పేరు బాబు నాయుడు, నాది కోనసీమ రాజులు అని చెప్పి నేను సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో లైవ్ నేర్చుకున్నాను. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ లో పనిచేయడానికి నాకు సమయం లేదు, నేను చేయలేను, బయట దేశంలో ఉన్నా. ఏదో విధంగా నిజాయితీ పొడికి కొమ్మ కాయాలి, నిజాయితీ పొడి కోసం పనిచేయాలి. లైవ్ లు పెట్ట మొదలెట్ట ఈ రోజు నేను భీమవరం వెళ్తే పిలిచి మరి నిజంగా ఒక వాళ్ళ ఇంట్లో ఒక కొడుకులాగా ఒక బిడ్డలాగా వాళ్ళు మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. గుర్తింపు అనేది ఇదే మనం కోరుకుంటే రాదండి, అది దానికి అదే వస్తుంది, ప్రజల నుండి వస్తుంది, అందరి నుంచి కలిగితే వస్తుంది. అది రావాలంటే మనం నిజాయితీగా ఉండాలి, నిజాయితీగా ముందుకెళ్ళాలి, నిజాయితీ పొడి కొమ్ముకోవాలి. ఈ రోజు 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరికైనా ఎవరి పేరు తెలుసా? ఎవరికే తెలియదు. 22 మంది ఎంపీలు ఉన్నారు, పోనీ ఎవరో ఒకటి పోలింగం పేరు తప్ప ఇంకో పోలింగం పేరు ఎవరికి తెలియదు. పవన్ కళ్యాణ్ గారు గుడివాడ వెళ్ళారు, అక్కడ ఏమన్నారు? చేతగోడి లింగాలు బోల్లింగం అన్నారు. ఎక్కడైనా పలానా పేరు ఎత్తే ఈడే బోల్లింగం అదే బోల్లింగం అన్నారా? అనలేదు. పేకర్ క్లబ్బులు నడుపుతున్నారు, అది చేస్తున్నారు, ఇది తప్పు, ఇది ఆపండి అని చెప్పారు. నీ అమ్మ మొగుడేమన్నా పేకర్ క్లబ్బులు నడుపుతున్నాడు నిరూపించమన్నాడు. మళ్ళాడే ఆ పేకడాడితే తప్పేంటి, పేకడాడితే తప్పేంటి అంటే మీడియా ముందుకు వచ్చాడు. ఇదేమన్నా గురిసి చేసేస్తారా, డబ్బులు కడతారు ముందుకు వచ్చేస్తాడు. ఎవడని చెప్పాడా? అడి పేరు ఆ బోలింగ్ పేరు ఎవడ చెప్పా?
అన్ని కూడా ఈ 150 కూడా అన్ని బోల్డ్ లింగాలే, ఎక్కడెక్కడ కూడా ఏ లింగం సరే లింగం లేదు ఇది చెప్పుకున్న వరకే. అది కూడా మీడియా, మనకు ఉన్న ఒకే ఒక మీడియా సోషల్ మీడియా. సోషల్ మీడియాలో మన కాదే బలంగా మన అందరూ వినిపిద్దాం, పవన్ కళ్యాణ్ గారు కాండగా నిలబడదాం, బోర్డు మీడియా సపోర్ట్ చేస్తాను చేయబోతాడుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు రోడ్ ఎక్కుతున్నారు 9 తారీఖున, మన అందరం అనుకున్న రోడ్ ఎక్కేద్దాం, అందరూ చూడరా, ప్రతి ఒక్కరు చూస్తాడు. ప్రతి గ్రామం నుంచి కనీసం ఒక 100 మంది జన సైనికులు రోడ్డు ఎక్కితే లక్షల్లో, వేల నుంచి లక్షల్లోకి జన సైనికులు కదిలితే రాష్ట్రం మొత్తం జనసేన వైపు చూస్తుంది. ఆ తుణిలో కదా కంపెనీ పెట్టి మనకి ఏమవుతుంది, ఇక్కడ రాజుగా అనుకుంటారేమో, ఆ సోతుడు రాజు కూడా వస్తుంది, ఎక్కడ కూడా పోతాం. ఆ దశవాయి నుంచి వచ్చి ముప్పి పొద్దు లేకుండా కూరగా లేడవడం, ఎంత సుగర ఉన్న బీపన్న కొద్దిగా ఉప్పు వేసే తింటాడు. ఆ ఉప్పు తయారైతే సంవత్సరం నుంచే, ఆ సంవత్సరం నీటి నుంచే కూడా సంవత్సరంగా రోజు వచ్చేసింది. ఆ రోజు ఉప్పు తిన్నప్పుడు ప్రతి ఒడికి చెప్పొచ్చారు, ప్రతి ఒడి పడిపోతుంది హాస్పిటల్. ఎవరు దిక్కు, ఎవరు దిక్కు అంట, అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు, పోరాడదాం, ఇక్కడే మూసేద్దాం కంపెనీని. పవన్ కళ్యాణ్ గారు వెనకాల నిలబడి పోరాడదాం, కంపెనీ ఖచ్చితంగా మూసి తీరాలి, మూసేస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా దేని మీద పోరాటం చేసినా విజయం సాధించడమే తప్ప వెనకడి చేసింది లేదు, ఏ విషయం అయినా వెనకడి చేసింది లేదు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ అమరావతి రాజధాని 3 రాజ్యాలు ఎక్కడ కడతాడు అన్నాడు, కదులుతుందా? ఇంకో 15 సంవత్సరాలు ఉన్న కదలు, అమరావతి రాజధాని మళ్ళీ రాజపేట మంది చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నీతికి నిజాయితీకి నిలబెట్టు నిరసన, పవన్ కళ్యాణ్ చెప్పారు అమరావతి రాజధాని. మనం ధైర్యంగా చెప్పొచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ తొక్కాడు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ మాట్లాడే ముందు 100 సార్లు ఆలోచిస్తాడు. ఏదైనా పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించట్లేదు, ఎంతసేపు మాట్లాడలేదని చాలా మంది పవర్ కొట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ ఒక్కసారి మాట్లాడితే ఆ 150 బోల్డింగాలు కూడా రోడ్డు నడిపోతాయి. ఏ బోల్డింగ్ కూడా లేకలేదండి, రాజశేఖర్ మంది చెప్పిన బోల్డింగ్ అన్నది. రోజు గడ్డ మీద నిలబడి చెప్తున్నా నా పేరు బాబినాయుడు, నాది కోరిస్తే మా రాజులు రాసి పెట్టుకుని జనసేన గడ్డ రోజు రాక ఎవరు ఒళ్ళు అయితే ఆపుకొని నేను చెప్తున్నా. అది 2023 2024 2024 2024 లక్షల్లో ఖచ్చితంగా జనసేన జెండా రోజులు గడ్డ మీద ఎగరవేసి తీరుతాం. దీన్ని ఆపే దమ్ము ఏ బోల్డింగ్ కూడా లేదు. దయచేసి సోదరులారా, మనందరం మన గళాన్ని బలంగా వినిపిద్దాం. 9 తారీఖున పవన్ కళ్యాణ్ గారు అడుగు జాడలో నడుస్తూ అడుగులు అడిగేసి మన గళం నింపిస్తూ ముందుకు సాగి పవన్ కళ్యాణ్ గారు గంటగా నిలబడి రాబోయే రోజులు పవన్ కళ్యాణ్ గారి జెండా అమరావతి గడ్డ మీద ఎగరేసి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసి తీరుతాం. జై జనసేన, జై జై జనసేన, జోసే బోలో జై జనసేన, జై జై జనసేన, జోసే బోలో జై జనసేన, జై జై జనసేన, జోసే బోలో జై జనసేన, జై జై జనసేన. పవన్ కళ్యాణ్ జై జై జనసేన. థాంక్యూ. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.